డీటెయిల్స్ చూస్తే ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా నిరసనలో పాల్గొన్నారు. అసెంబ్లీకి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాదయాత్రగా వచ్చారు. తాపీ పనిముట్లు బంగారం కొల్చే త్రాసుతో నిరసన తెలిపారు. ఇసుక ధర బంగారం ధరలా ప్రియమైపోతుందంటూ విమర్శించారు. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇసుకను ఉచితంగా అందచేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చిన పాలనీని రద్దు తర్వాత ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని, ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. కొత్త ఇసుక విధానంపై సీఎం చెప్తున్న మాటలు పొంతన లేనట్టుగా ఉన్నాయని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. 18 నెలలుగా ఇసుక దోపిడీ పేరుతో జే ట్యాక్స్ వసూలు చేశారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభలో ఇసుక పాలసీ, ఇసుక మాఫియా మీద ఈరోజు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. 18 మాసాలు వెనక్కి ఒకసారి వెళ్ళి గమనించమని ప్రజలకు కోరుతున్నాను. ఇసుక అనేది ఒక నిత్యావసర వస్తువు. ఇసుక మీద 30 లక్షల మంది సుమారుగా భవన నిర్మాణ కార్మికులు ఆధారపడి జీవిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దీనితో పాటుగా 125 రకాల సిమ్మెంటు గాని ఐరన్ గాని ఇసుక దొరికితే, భవన నిర్మాణ కార్మికుడికి పని దొరికితే దాని మీద 126 రకాల వస్తువులు సేల్స్ అయ్యేటువంటి పరిస్థితులున్న సంగతి కూడా గమనించమని చెప్పి కోరుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక పాలసీని రద్దు చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా బుర్రతో పనిచేయాలి, కానీ ప్రభుత్వానికి బుర్ర లేదు, ఆలోచన లేదు, పనిచేసినటువంటి తత్వం కూడా లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత గుర్తించి ఆ రోజు ఉచిత ఇసుక పాలసీని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఒకవేళ పాలసీని మార్చాలంటే, కొత్త విధానాన్ని తీసుకురావాలంటే పాత పాలసీని కంటిన్యూ చేస్తూ అప్పుడు కొత్త పాలసీ తీసుకురావాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేక చంద్రబాబు నాయుడు మీద కోపంతో, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి రేపు జూలై 1వ తారీఖున కొత్త పాలసీ తెస్తామని చెప్పి 6-7 మాసాలు ఇసుక పాలసీ తీసుకురాక కృత్రిమ వరత సృష్టించి ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేశారు. ఇసుక మాఫియా రాజ్యాన్ని వెళ్తా ఉంది, రాష్ట్రాన్ని. ఇప్పటికే నిర్మాణ రంగం కుదేలైపోయింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్ల పాలైపోయారు. వారి భవన నిర్మాణ సంక్షేమ నిధి కూడా పక్కదారి పట్టించారు. 1200 కోట్ల రూపాయల నిధి ఉంటే దాన్ని పక్కదారి పట్టించారు. ఇవాళ రాష్ట్రంలో పనులన్నీ ఆగిపోయినాయి. ఏ కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితి, ఏ సివిలియన్ కూడా ఇల్లు కట్టుకోలేని దౌర్భాగ్య స్థితి. ఒకప్పుడు ఉచితంగా లభించేది. ఇవాళ సోదరులు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు విశాఖపట్నం లాంటి చోట 15,000 కావచ్చు, రాజమహేంద్రం లాంటి, విజయవాడ లాంటి చోట్ల 2,600 2,500 రూపాయలకి 2 యూనిట్ల ఇసుక ఇంటి దాకా చేరేది. ఇవాళ అదే ఇసుక, ఇదిగోండి ఇసుక అని చెప్తున్నారు. ఇప్పుడే నేను వస్తున్న అపార్ట్మెంట్ దగ్గర నుంచి చూసుకొస్తా ఉన్నాం, వాళ్ళు 15 రోజుల నాడు కోరితే ఇది తోలారు. 2 యూనిట్ల ఇసుక 12,000 రూపాయలకి కృష్ణ తాడేపల్లి ముఖ్యమంత్రి గారింటికి సమీపంలో. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కళ్ళు పెట్టుకు చూడండి, ఇది ఇసుక మట్ట, దీంతో భవన నిర్మాణాలు చేస్తే ఉంటాయా కూలిపోతాయా? ఏమిటి దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో? ఎందుకు వచ్చింది నాణ్యమైన ఇసుకేమో అటు తమిళనాడుకి, అటు కర్ణాటకకి, అటు తెలంగాణకి తరలిపోతా ఉంది. రాష్ట్రంలో మాత్రం ఇసుక దొరకదు. ఎందుకని ఈ పరిస్థితి? ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇవాళ మీరు ప్రభుత్వ లెక్కల ప్రకారమే స్పాట్లో 475 రూపాయలు టన్నుకి చెప్పారు. అంటే 10 టన్నుల ఇసుకకి 4,750 రూపాయలు కిరాయి వేసుకున్నాం, కానీ 12,000కి ఎందుకు వస్తూ ఉంది? ఆ డబ్బు ఏమైపోయింది?
రవాణా ఖర్చుల పేరుతో దోచేశారు. మొత్తం కూడా పులివెందుల బ్యాచ్ని దింపారు రాష్ట్రంలో. మొత్తం మైనింగ్ దోపిడీ, ఇసుక మాఫియా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకప్పుడు ఉచిత ఇసుక అంటే చాలామంది అనుకున్నారు ఇంటి ముందు తెచ్చి ఉచితంగా పోస్తారని. రవాణా ఖర్చులు కానీ అక్కడ కూలీ ఖర్చులు కానీ లెక్కేసుకోలేదు, బాట ఖర్చులు కానీ ఉంటాయి. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వాటన్నింటినీ గమనంలోకి తీసుకోకుండా 18 నెలలకు ఒక పాలసీ లేదు, 4 నెలలకు ఒక పాలసీ, 4 నెలకు ఒక పాలసీ చెప్పి 18 నెలలుగా నిర్వీర్యం చేశారు. ఈ రోజు కూడా సరైన అవకాశం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్ట్లు తెచ్చి దోచుకోవడం కోసం జరుగుతున్న ఒక విశ్వ ప్రయత్నం ఇది, మైనింగ్ మాఫియా ప్రయత్నం, దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, భవన రంగం అంతా కూడా కుదేలైపోయింది. దాని మీద అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఇలా మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ముందుకు రావాలి, ఎందుకంటే వాస్తవాలు బయటకు రావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనేక పాలసీలు తీసుకొచ్చి ఇసుక మీద ఆఖరికి ఉచిత ఇసుక పాలసీ బాగుంటుందని చెప్పి డిసైడ్ చేసి అందరికీ కూడా ఉచితకి ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం మారినన్నే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూడకుండా 6 నెలల వరకు కూడా పట్టించుకోకుండా ఏదో పాలసీ తీసుకొస్తున్నామని చెప్పి తీసుకురావటం, ఇసుక అందకపోవటం, కార్మికులందరూ కూడా రోడ్డు ఎక్కడం, కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవటం, భవన నిర్మాణం అంతా కూడా ఆగిపోవటం జరిగింది. ఈరోజు మేము ఎన్నోసార్లు చెప్పాం, మంత్రులను కూడా నిలేస్తున్నారు, మట్టి ఇసుక బదులు మట్టి ఇస్తున్నారు. అదే మంత్రి విశ్వరూప్ గారు కూడా ఇల్లు కట్టుకుంటే మట్టి వచ్చిందని చెప్పి ఆయన కూడా సీరియస్ అవ్వడం జరిగింది.